అడ్మిట్ చేస్తా ఉన్నారు. ఎస్, మేము చేయలేదు 60 ఏళ్ళల్లో. ఇప్పుడు నా రాజకీయ అవసరం, వారు మతం అంటున్నారు. మతం అన్నప్పుడు నేనేమనాలి? ఇక నాకున్నది కులమే కదా, కాబట్టి నేను కులగణన మీద ఇవాళ నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే, పార్లమెంట్ ఉన్నన్ని రోజులు లైవ్గా ఒకటి ఒక్క నిమిషం సరే, నేను ఏమి చెప్పిందో ఇంటర్ప్రిట్ చేయడం కాదు. నేను ఒక్క నిమిషం పొన్నమ్మా, నేను మండల్ కమిషన్ విద్యార్థి మూవ్మెంట్ లో నుంచే రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అయినా. ఇక్కడ విద్యార్థి సత్యనారాయణ గారు కావచ్చు, అందరం. నేను తెలుగు విద్యార్థి, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ గా దశాబ్ద కాలం పనిచేసిన దేవేందర్ గారు, గౌడ్ గారు జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్. అయితే నేనేమంటున్నా అంటే, పొన్నమన్న, ఒకటే, ఈరోజు మనం అందరం కూడా బీసీలం. ఇంతకుముందు కాచం వెంకటేశ్వర మీరు అంత బుల్డోజ్ చేయాల్సిన అవసరం ఉందా? ఆ పార్టీలు ఉన్నంత మాత్రాన అసలు మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే కులగణన వద్దు, బీసీలకు రిజర్వేషన్లు వద్దు, అంతే కదా మీ మాటల్లో అర్థం? మేము మండల్ కమిషన్ అన్నాడు, మీరు మందిర్ విషయం తీసుకొచ్చారు, శ్రీరామ్ మందిర్. ఇలా శ్రీరామ్ మందిర్ కట్టేస్తారు కాబట్టి ఆ ఇష్యూ లేదు కాబట్టి ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ముసుగులో అంత్యోదయ అంటే అట్టడుగున ఉన్న వారికి మేము పథకాలు తీసుకొచ్చినాం. నేను అడుగుతున్నా వెంకటేశ్వర్లన్న, అట్టడుగున ఉన్నటువంటి కాటి కాపరి కులం అనే దానికి, కాటి పాపల అనే కులంకి ఈరోజు చదువుకోవడానికో, కొలువులలోనో, లేకపోతే అసెంబ్లీలో ఎవడన్నా లాయర్ చదువుతానో ఆ కుటుంబంకి వెళ్ళి ఎమ్మెల్యేలో ఉద్యోగమో ఐఏఎస్లో ఐపీఎస్లో కాగలుగుతారా? ఇవాళ అట్టడుగున ఉన్నటువంటి గంగిరెద్దుల వాళ్ళు, ఇవాళ సంచార జాతులు, ఎంబీసీలు, మనం కట్టే ఫ్లెక్సీలను తీసుకొని గుడారం వేసుకొని ఆడ ఇంటి నెంబర్ లేక ఒక ఆధార్ కార్డు లేక ఉంటున్న జీవులు ఈ 75 ఏళ్ల సంవత్సరంల తర్వాత కూడా మీరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీ పరిపాలననే కదా ఈ 75 ఏళ్ళు. దీని తర్వాత కూడా మానవ జాతి మనలాంటి మనుషులే ఇయ్యాల గూడు లేకుండా, తిండి లేకుండా ఎలకలను పట్టుకొని పచ్చిమాంసం ఉడకబెట్టని ఆహారం తింటున్న జాతులు ఉన్నాయి కదా, వాటిని ఎందుకు గుర్తిస్తలేరు? మరి అంత్యోదయ ఎందుకు గుర్తిస్తలేరు మీరు ఆ దాకా? ఇటువంటి వాళ్ళకు రిజర్వేషన్స్ అక్కర్లేదా? ఈరోజు రాజ్యాంగంలో కొంత ప్రొటెక్షన్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల కంటే కూడా దుర్భరమైనటువంటి జీవితాలు అనుభవిస్తున్నటువంటి జాతులు బీసీలలో ఉన్నాయి. పేరుకే బీసీ, బీసీ అనే ముసుగులో ఇటువంటి జాతులు చాలా ఇబ్బంది కాలం పడతా ఉన్నాయి. ఇవాళ నాయి బ్రాహ్మణులు, చాకలి వాళ్ళు ఈ సమాజానికి ఎంత సేవ చేసినారు, మేదరి వాళ్ళు, ఇవాళ రాజన్నలు, ఇవాళ గోత్రాల వాళ్ళు, ఇవాళ ఈ అన్ని కులాల పేర్లు విన్నారా మీరు? అత్తర్ సాహిబ్ల పేర్లు విన్నారా మీరు? ఇవాళ ఇలాంటి కులాలు ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? అసలు బీజేపీకి ఈరోజు కేంద్రంలో ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతుంటే, మీరు ఒక బీసీ నాయకుడిగా ఎంతన్నా మీరు అంటే చాలా అభిమానం ఉండేది, కానీ ఈ రోజు నాకు చచ్చిపోయింది. మీరు మీరు చచ్చిపోయింది నాకు ఈ రోజు. మీరు బీసీ వాది అనుకున్నా, ఏ పార్టీలో ఉంటేంది నా బీసీల గురించి మాట్లాడలేనటువంటి వాళ్ళు మీరు ఎందుకు? ఆ పార్టీలతో మీరు ఎన్నడన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు కాగలుగుతారా? ఏదో పొన్నమ్మన్న అయినాడు ఆ వారి లొకేషన్తో. దయచేసి నేను చెప్తాను వినండి, అంటే ఆ ప్రశ్నతో ఇమీడియట్ కాదు, ఇప్పుడు పెద్ద సమస్య చర్చింపబడుతున్నప్పుడు ఒక చిన్న బీజేపీ కాంగ్రెస్ ఈ దేశంలో బీసీలని మోసం చేసింది, అందరూ అంగీకరిద్దాం. కాశీ వెంకటేశ్వర గారు అంగీకరిస్తా లేదో, పొన్నం గారు నేను అంగీకరిస్తున్నా, కానీ మనం ఏం చేయాలనేది కూడా ఇంపార్టెంట్ కదా అంటున్నా. పీవీ గారు నేనేమంటున్నా అంటే, ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమో చేద్దామనో, లేకపోతే టిఆర్ఎస్ పార్టీని నిందిద్దాం? ఇక్కడ బీజేపీ కాదు, ఇక్కడ టిఆర్ఎస్ బీజేపీ రాజకీయాలు పక్కన పెట్టాలి. నేనేమంటున్నా పీవీ గారు, దయచేసి ఒక్క నిమిషం. నేనేమంటున్నా అంటే, బీజేపీ వక్త మాట్లాడేటప్పుడు మనం ఎవ్వరూ మేము మాట్లాడలేదు, ఇంక్లూడింగ్ మీరు కూడా. నేనేమంటున్నా అంటే, ఈ రోజు ఒకటే మీరు అన్నారు, ఒక మంచి ప్రశ్న వేసినారు. ఒక్క నిమిషం వెంకన్న, పీవీ గారు ఒక ప్రశ్న అడిగినారు. ఒక్క నిమిషం ప్లీజ్. నేను ఒక తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్నా ఈ రాష్ట్రంలో. ఇవాళ నేను బీసీల బాధల పట్ల అనేక స్టడీస్ చేసిన ఎంబీసీ చైర్మన్గా అన్ని జిల్లాలలో, ఇవాళ వరంగల్లో కూడా నట్ట నడుమ మేము మా స్పీకర్ మసురంచారి గారు ఎంబీసీలను బస్సులో తీసుకొస్తే ఒక వింత జీవులు చూసినట్టు చూస్తున్నారు అక్కడ వరంగల్ పట్టణాన్ని. వాళ్ళకి తిండి పెడితే ఉడకబెట్టిన ఆహారం తినట్లేదు, వాళ్ళకి అలవాటు లేదు. మళ్ళీ మేమే దాన్ని కొద్దిగా ఆ పచ్చిగా ఉన్న దాన్ని కొద్దిగానన్నా నిప్పుల మీద కాల్చిస్తే తింటారేమో అని తినబెట్టినాను. బస్సులు కట్టి తీసుకొచ్చిన